నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం నెల్గొండ జిల్లా కేంద్రంలోని ముడుగోడ్ రోడ్డులో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థన నిర్వహించారు. నెల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నెల్గొండ శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వారావు, మున్సిపల్ చైర్మన్ మందరి సైద్ రెడ్డిలు పాల్గొని ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ దయా సహనం సంతోషాల కలయిక రంజాన్ మాసమని అల్లా కష్టాలని తొలగించి శాంతి సంపద ఆరోగ్యం శ్రేయస్సు ఇవ్వాలని ముస్లిం సోదరులకి వారి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి కమిటీ కార్యదర్శి ఆఫీస్ ఖాన్, మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఏఏ ఖాన్, జాఫర్ ఈద్గా కమిటీ చైర్మన్ రహీం ఖాన్, నిరంజన్ వలీ, జమాల్ కాద్రి, గుత్తా అమిత్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, నెల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదగోని శ్రీనివాస్ గౌడ్, టీడీపీ నెల్గొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, అభిమన్యు శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, కయ్యూం బేగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు రియాజుద్దీన్, నెల్గొండ డీఎస్పీ నరసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలో ఈద్గా దగ్గర పెద్ద ఎత్తున ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. వారు నమాజ్ చేయడం, అదేవిధంగా ఈ మైనార్టీలు అందరికీ కూడా సంక్షేమానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా కట్టుబడి ఉన్నది. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరైతే తెలంగాణ ప్రజలందరికీ పండుగల సందర్భంగా వాళ్ళ మత విశ్వాసాలను గౌరవించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో ప్రతి మతము ప్రతి కులానికి సంబంధించినటువంటి అన్ని పండుగలను కూడా ఆదరిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అన్ని విధాల ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మరి నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ పండుగ ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి రంజాన్ ఉత్సవాలని నల్గొండలో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మరి 41 రోజుల దీక్ష తర్వాత ఈరోజు రంజాన్ పవిత్రమైనటువంటి రంజాన్ కార్యక్రమాన్ని పండుగను జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క 40 రోజులు కఠోరమైనటువంటి దీక్షతో మరి వాళ్ళు నిష్ఠతో మరి మంచి పవిత్రంగా చేసినటువంటి ఉపవాస దీక్షల్ని పూర్తి చేసుకొని మరి ఈరోజు మరి భారీ ఎత్తున ప్రతి మైనార్టీ కుటుంబంలో పండుగ జరుపుకునే విధంగా మరి అదేవిధంగా అటు మైనార్టీ సోదరులు, ఇటు హిందూ సోదరులు, అటు క్రైస్తవ సోదరులు అందరూ కూడా కలిసి మెలిసి మరి జరుపుకొని ఈ యొక్క రంజాన్ పండుగలకు కూడా హిందూ సాంప్రదాయ హిందువులు కూడా సపోర్ట్ చేయడం, తర్వాత అదేవిధంగా క్రైస్తవులు కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క పండుగని ఘనంగా జరుపుకునే కార్యక్రమంలో మరి ఇలా ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ మన బండా నరేందర్ రెడ్డి గారు కానీ, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు మరి
అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ ఒక కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మరి ఇది ఘనంగా జరుగుతుంటూ మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ఇయాల మరి గౌరవాలు దక్కుతున్నాయి ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయొచ్చు మరి ఇయాల మైనారిటీలకు సంబంధించినటువంటి రంజాన్ పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ సందర్భంగా పేదవారికి మరి దుస్తులు ఇచ్చే కార్యక్రమం గాని మరి అదే విధంగా పేదవారైనటువంటి వారందరిని కూడా మరి వాళ్ళకి రావాల్సినటువంటి గిఫ్ట్ ప్యాక్లు ఇచ్చేయడం గాని మరి అదే విధంగా మైనారిటీ సోదరులందరికీ కూడా మరి విందు భోజనాలు కూడా ఇచ్చే కార్యక్రమం గాని ఇదంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుపుకోవడం జరుగుతుంది గతంలో ఓట్లు సీట్ల కోసమే ఆరాట పడ్డటువంటి పార్టీలు మరి ఏనాడు కూడా మైనారిటీ సోదరులను పట్టించుకోలే కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇలా మైనార్టీల సంక్షేమం ముందుకు సాగుతూ ఉంది ఇలా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఏ విధంగా మైనార్టీల సంక్షేమం కోసం ముందుకు సాగుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా మరి విద్యనిస్తే మరి ఏదైనా సాధించగలుగుతారని ఆలోచన చేసి మరి మైనార్టీల కోసం మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 204 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మరి దగ్గర ప్రతి సంవత్సరం 125,000 మందికి ఒక్కొక్క 125,000 రూపాయలు ఖర్చు చేసి మరి విద్యను అందిస్తున్నటువంటి కార్యక్రమం కానీ మరి అదే మైనార్టీ సోదరులని మరి ఇతర దేశాలకు పోయేదానికి మరి ఓవర్సీస్ కింద 20 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి అన్ని రకాలుగా వాళ్ళని మరి ఇలా షాదీ ముబారక్ ద్వారా 116,000 రూపాయలు ఇచ్చి వారి పెళ్లిలకు ఆదుకునే కార్యక్రమం కానీ మరి ఎన్నో రకాలుగా ఇవాళ ఆసరా పెన్షన్లు ఇచ్చి కూడా వాళ్ళని ఆసరా అవుతున్నటువంటి సందర్భం కానీ మరి ఎన్నో రకాలుగా ఇవాళ మైనార్టీ సోదరులని మరి ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కాపాడుతున్నటువంటి సందర్భాన్ని మరి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అటు హిందువులు కానీ ఇటు మైనార్టీలు కానీ అటు క్రైస్తవులకు కానీ ఎవరి ఏ పండుగలు వచ్చినా వారిని గౌరవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్. మరి అందుకే తెలంగాణలో మైనార్టీ సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ హిందూ సోదరులు కానీ అందరూ కూడా సంతోషంగా సకల సంపదలతో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి నల్గొండ విషయానికి వచ్చినప్పుడు అందరూ కూడా హిందువులు కానీ మైనార్టీ సోదరులు కానీ క్రైస్తవ సోదరులు అందరూ కూడా కలిసి మెలిసి అన్నదమ్ముల సోదర భావంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని మరి తెలియజేసుకుంటూ నల్గొండలో ఉన్నటువంటి మైనార్టీస్ ఏరియాస్ను కూడా అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తాం. నల్గొండ జిల్లా ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా అన్ని ఈద్గాలలో అందరూ ఆనందోత్సవాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగా ప్రతి ప్లేస్ లోపల కూడా వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేందుకు కావాల్సిన సౌకర్యాలన్నీ కన్సర్న్ మున్సిపాలిటీస్ ద్వారా మనము కల్పించడం జరిగింది. ఇక్కడ నల్గొండ మున్సిపాలిటీలో మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్లేస్లో దాదాపు 30,000 మంది వచ్చి ప్రేయర్ చేసుకునే అవకాశం ఉంది. వారికి సంబంధించిన అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించాము. అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆఫీసర్స్, అన్ని కమ్యూనిటీకి సంబంధించిన అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి అందరితో పాటు ఆనందోత్సవాలతో ఈ రంజాన్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలోని మునుగోడు ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకి మాజీ మంత్రి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జూన్ మొదటి వారంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకి ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28న ఎంజీ యూనివర్సిటీలో పీసీసీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన దీక్షకి సంబంధించి తనకు సమాచారం లేదన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు అందరూ బాగుండాలని ఉపవాస దీక్షలు చేపడతారన్నారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలలో 90% పేదవాళ్లు ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు 4% ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చామని, సుప్రీంకోర్టు ఒప్పుకోకుంటే రిజర్వేషన్ కోసం పోరాడి సాధించుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ముస్లింలకి 12% రిజర్వేషన్ అని కేసీఆర్ అన్నారని, ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు కట్టలేదన్నారు. తన హయాంలోనే రాజీవ్ గృహకల్పాలో 300 ఇండ్లు కట్టించానని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, సొంత జాగ ఉంటే 100,000 రూపాయలు ఇచ్చామన్నారు.
కానీ డబుల్ బెడ్రూమ్ అని చెప్పిన కేసీఆర్ నెల్గొండలో దళితులకి ముస్లింలకి పేదవాళ్ళకి మోసం చేశారన్నారు. గజ్వేల్లో 5000 కట్టించిన కేసీఆర్ నెల్గొండలో ఎందుకు కట్టలేదన్నారు. 3.5 లక్షల మంది విద్యార్థులు టీఆర్టీ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. దాని గురించి కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. 4.5 నెలల సమయం మాత్రమే ఉంది, వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న నెల్గొండ ప్రజలకి అందుబాటులో ఉంటున్నానన్నారు. సంతోషం ఉన్నా దుఃఖం ఉన్న వారికి నేనున్నానని భరోసా కల్పిస్తున్నానని అన్నారు. ఒక్కసారి ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం తనకి ఉందని అన్ని వర్గాల ప్రజలు నాకు తోడున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో 100% మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రంజాన్ రంజాన్ అంటేనే ప్రార్థన లేకుండా పేదవారికి న్యాయం చేయడం, ఇతరులని గౌరవించడం, ఇస్లాంలో 6 రోజులు రాసిన విధంగా ఒక ప్రత్యేకమైన పవిత్రమైన రంజాన్ పండుగ 40 రోజుల పాటు దీక్ష చేసి అంటే రోజు మసీదులో 5 సార్లు ప్రేయర్ చేసి ఉపవాస దీక్ష చేస్తూ బాగుండాలని చేసే దీక్ష దేశీయ పండుగ. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో అలాగే నల్గొండ జిల్లాలోని తెలంగాణ ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు ముస్లింలలో 98% సచార కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 98% పేదరికం ఉన్నదని గుర్తించి ఆ రోజు ఆ కమిటీ ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చాం. 5%, 6% అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోకుండా సుప్రీంకోర్టు కొట్లాడి ఈరోజు రిజర్వేషన్ విద్యా ఉపాధి రంగాలలో ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రిజర్వేషన్ కల్పించింది. ఇంకా కూడా ఈరోజు 12% రిజర్వేషన్ పెంచుదామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి మీకు ఒకసారి మరొకసారి మీ చిత్తశుద్ధి మీద మీకు మీ మీద మీకు నమ్మకం ఉంటే 9 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు రిజర్వేషన్ మీ 12% ఎన్నికల బ్యాలిపేషన్లో పెట్టి కనీసం 8% పెంచాలి. మీ 4 పెంచినప్పుడు ఆయన 8% పెంచేది ఉంది, 8% కూడా మీరు రిజర్వేషన్ పెంచలే అనుకుంటే అసెంబ్లీలో ప్లాస్ చేసి తమిళనాడులో మాదిరిగా పెంచొచ్చు. కానీ ఆ రిజర్వేషన్ పెంచే కార్యక్రమం కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు ముఖ్యంగా ఒకటే ఇంట్లో 6, 7, 10 మంది పిల్లలు ఉంటారు. నల్గొండ లాంటి ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ఊర్లో ఇప్పటికీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే. నేను అనుకున్న ఆ రోజు నేనున్నప్పుడు రాజీవ్ గృహకల్ప మీరు దీని వెనుకనే మన ఈద్గా దగ్గరనే రాజీవ్ గృహకల్పంలో 300 మంది ఇల్లు కట్టించాం. అన్ని పరిధిలో రాజీవ్ స్వప్నం కడితే దాన్ని యాక్షన్లో పెట్టి ఆ రోడ్డుతో సహా దాసర్ కూడా పోయే రోడ్డు దాని మధ్యలో రాజీవ్ స్వప్నం కట్టించి అది యాక్షన్ అందేసిండ్రు. రాజీవ్ గృహకల్ప కట్టాం. ఇందునమ్మ ఇల్లు సొంత జాగా ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చినాం. కానీ ఈయన డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఇలా నల్గొండ ముస్లింలకు దళితులకు పేదవారికి నేను అనుకున్న దత్తత తీసుకున్నాడు. సరే దత్తత అని చెప్పి నేను ఓడిపోయినా నేను బాధపడలే. వాళ్ళు ఎమ్మడే ప్రజల దయ వల్ల అల్లా దయ వల్ల దేవుని దయ వల్ల మళ్ళీ భువనగిరి ఎంపీగా గెలిపించింది. నాకు పదవి ముఖ్యం కాదు. నువ్వు దత్తత తీసుకున్న ముఖ్యమంత్రివి, ఒక 5000 ఇల్లు నీ గజ్వేల్ 5000 ఇల్లు కట్టావు, సిద్దిపేటలో 5000 ఇల్లు కట్టించిన మైనార్టీలకు దళితులకు. ఇవాళ మా నల్గొండ దళితులో జాంబాసింగ్ మొదలుపెడితే మాన్యం వాళ్ళు అందరూ ఒక్కొక్క రూమునే 5-6 రూములు ఉంటారు, 10 మంది ఉంటారు. నువ్వు దత్తత తీసుకున్నావు, నీ కడితే ఏమైంది? ఏదో 4 ఏళ్ళ గాదరి మారయ్యారు ఆయన చచ్చిపోతే ఎమ్మెల్యే వాళ్ళు ఆయన చనిపోతే వచ్చి ఆడావుడిగా మెయిన్ రోడ్ వేసి ఆ మెయిన్ రోడ్ ఒకటే చూసి మొత్తం ఏదో నల్గొండ అభివృద్ధి కాదు. పేదవానికి ఇల్లు కట్టించినప్పుడు పేదవానికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడే న్యాయం చేసినట్టయితుంది. ముఖ్యంగా బీఈడి సంబంధించి 3.5 లక్షల విద్యార్థులు టీఆర్టీ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తుంటే దాని గురించి పట్టించుకుంటున్నారు. ఉర్దూ మీడియంలో సెలక్షన్స్ లేవు. అందుకని ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉన్నది, వచ్చేది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ప్రభుత్వం వస్తున్నది. మీ అందరికీ కూడా గతంలో మాదిరిగా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎట్లు ఇచ్చినాం, ఇవాళ 5,00,000 రూపాయలు సొంత ప్లేస్ ఉన్న వారికి ఇల్లిచ్చే కార్యక్రమం చేస్తాం. నల్గొండ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఏ విధంగా పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇప్పుడు నేను భువనగిరిలో ఉన్నా, ఇక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి నేను లేకున్నా మా మనుషులతోనో నేను స్వయంగా వచ్చిపోతున్నా.
मन टीवी चूस नलगौंडे वेंकट रेड्डी पोटेस्ट लेकिन अन मन आर ने कंट प्रेस मीटिंग चपेना मल्ल मैं चप्पन मंजूरी अंत चुनाव नलगौंड के पोटे खाएं पोटी चेयड़े का उत्तम कुमार रेडी गारेक उदूर पोदा ओट तक राजीनामा चाहिए నేను మా వాళ్ళకి చెప్తున్నా 50,000 కాదు మీరు మన ఉదునారే కాదు తెలంగాణలో అయ్యేసి వచ్చే మెజార్టీతో గెలిపియండి తప్పకుండా 20,000 ఏ విధంగా న్యాయంగా నిజాయితీగా ఎవరు జోలికి పోకుండా సహాయం చేసినో ఏ పేదవాడు ఇంట్లో సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా చదువుకోవాలన్నా సొంతంగా డబ్బులు పెట్టి చదివించాను అభివృద్ధి చేశాను కాలేజీలు కట్టించాం మీ ఈదిగా లాంటి గ్రౌండ్స్ దేవాలయాలు క్రిస్టియన్స్ అందరినీ సమానంగా చూశాం అందుకే మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలతో పాటు మరొకసారి ప్రజల ఆశీర్వాదం ఇస్తారని నమ్మకం ఉంది మా కార్యకర్తలు నాయకులు ముస్లింలు దళితులు బలహీన వర్గాల అందరి అండగా ఉండి 20 ఏళ్ళు స్వార్థంగా నిస్వార్థంగా ఇయాల చూస్తున్న నాయకులు నాకు తేడా చూడండి ఎక్కడ ఏ ఆపద ఉన్నా నేనే వస్తా మన నలగొండకు వస్తే 4,000 మంది ఉంటారు రెండు బాత్రూములు ఉంటే 15 లక్షలు పెట్టి బాత్రూమ్ కొత్తగా కట్టించుమేనా నేను ఎమ్మెల్యే లేకున్నా గానీ అంటే అది ప్రజల మీద ఉండే ప్రేమ ముస్లిం మతబద్ధులకు ఒక మౌలానా గారి ఇల్లు కాలిపోయి రోడ్డు మీద ఉంటే కూడా నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటే నాకు తెలిసి తెల్లారు ఊరుకొచ్చినా అంటే నేను ఇది ఓట్ల కోసం చేయట్లేదు నా గుణమే అంత పేదలు బాగుండాలని అందుకనే ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది మోడీ గారు ఇంటికో ఉద్యోగం అన్నాడు 15 లక్షలు ఇస్తానన్నాడు ఎక్కడ ఉద్యోగాలు లేవు 15 లక్షలు లేవు అని గ్యాస్ని మాత్రం 1700 రూపాయలు చేసిండు మేము వస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ముస్లిం మైనార్టీల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఒక సెక్యులర్ పార్టీగా దేశంలో చూస్తున్నాం ఇవాళ బుల్డోజర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఆ పాలిటిక్స్ అన్నీ కూడా బంద్ అయ్యే విధంగా ఒక రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి రోజు 25 కిలోమీటర్లు ఎండలో వానలో చలిలో నడుచుకొని ఒక్కడన్నా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పలేనా భారత్ జోడో అంటే భారతదేశంలో ఉన్న అన్ని కుల మతాలు కలిసి ఉండాలి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేస్తామని చెప్పలే అది నాయకుడు అంటే అది లక్ష్యం నాయకుడు అంటే స్వార్థం లేకుండా పాదయాత్ర చేసి భారత్ జోడో భారతదేశంలో విభిన్న కులాలు మతాలు కలిసి ఉంటాయి ఇవాళ 10-12% ఉన్న ముస్లింల ద్వేషం పెంచుకుని మంచిది కాదని చెప్పి ఒక సందేశానికి ఇస్తానికి రాహుల్ గాంధీ గారు యాత్ర చేయడం మీరందరూ చూసింది అందుకే ఆయన మీద కోపం పెట్టుకుని ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశాను అయినా ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా ఈరోజు వచ్చేది రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నారు మోడీ గారు 20 పోస్ట్పోన్ చేసినట్టు చెప్పాను నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి నాకు దాని గురించి మొత్తం తెలియదు కానీ నేను మాత్రం అనుకుంది ఏంటంటే బట్టి విక్రమార్క యాత్ర మన జూన్ మొదటి వారంలో ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళి ఆలేరు భోగిరి జనగాం నా ప్రాంతం నుంచి జడిచర్లకు వెళ్ళి దేవరకొండకి వెళ్ళి నల్గొండ పట్టణం మీదుగా రకరకాలకి మీదుగా ఖమ్మం అవుతుంది ఆ సందర్భంగా నల్గొండలో ప్రియాంక గాంధీని తీసుకురావడానికి ఇప్పటికే ఆమె చెప్పడం జరిగింది ఆమె కూడా వస్తానని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ పెట్టబోతున్నాం రంజాన్ పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టీపీసీసీ ప్రతినిధి దుబ్బాక నరసింహారెడ్డి నల్గొండ పట్టణ మైనార్టీ సోదరి సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యేక రంజాన్ మాసంలో ఉపవాసాలతో సమన్వయంతో పవిత్ర దీక్షను నేటితో ముగించుకున్న మైనార్టీ సోదరులకి ఈరోజు నల్గొండ పట్టణంలో మునుగోడు రోడ్లో గల ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతూ ఆ అల్లా దయ అందరిపై చూపాలి అని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఆనందంగా ప్రతి ఒక్కరూ మెలగాలని కోరుకోవడం జరిగింది మత సామరస్యానికి ప్రతీక అదే విధానం అదే స్నేహభావం భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పని కొన్ని రాజకీయ అవసరాల కొరకు కొన్ని పార్టీలు మతం మాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి సందర్భంలో కూడా నల్లగొండ హిందూ ముస్లిం సోదరులందరూ కూడా ఒక సోదర భావంతో ముందుకు పోవడం అనేది ఒక మంచి పరిణామం మరి అదేవిధంగా పవిత్రమైనటువంటి ఉపవాస దీక్షలు ముగించుకున్నటువంటి మైనార్టీ సోదరి సోదరులు అందరికి కూడా ఆ యొక్క అల్లా కృప ఉండాలని చెప్పని వారి యొక్క ఉపవాస దీక్ష ఫలితంగా అల్లా కృపతోటి భారతదేశం అంతా కూడా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఈ భారతదేశాన్ని అల్లా మంచిగా కాపాడాలని చెప్పని మరి భారతదేశం మొత్తం కూడా
ఇదే సోదర భావం తోటి హిందూ ముస్లిం సోదరి సోదరులు అందరూ కలిసి ముందుకెళ్ళాలని చెప్పని కోరుకుంటాం రైతులు అవేర్య పడవద్దని ప్రతి రైతు ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం రాత్రి జిల్లాలో అకాల వర్షం అక్కడక్కడ కురిసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులు అంచనా వేయటకి జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అదనపు కలెక్టర్ భాస్కర్ రావులు కొనుగోలు కేంద్రాల్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం నెల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలో ఐకిపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని ధాన్యం కొనుగోలుకి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు అదనపు కలెక్టర్ భాస్కర్ రావు నెల్గొండ మండలం చంద్రపల్లి రెడ్డిబావి పీసీ పిఎస్సిఎస్ కేంద్రాన్ని పరిశీలించారు కొనుగోలు కేంద్రాలని అదనపు కలెక్టర్తో పాటు సీనియర్ అధికారులు డిఆర్డీఓ డిఎస్ఓ డీసీఓ డిఎం సివిల్ సప్లైస్ ఆర్డీఓలు తహసీల్దారులు పర్యటించి కొనుగోళ్లకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లాలో శుక్రవారం రాత్రి అకాల వర్షానికి అక్కడక్కడ కొంత మొత్తంలో వరిధాన్యం తడిసిందని అన్నారు జిల్లాలో కొనుగోలు కేంద్రాల వారీగా ప్రతినిత్యం కొనుగోళ్లపై సమీక్షిస్తూ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు కొనుగోలు కేంద్రములలో ధాన్యం కొనుగోళ్ల నుండి మిల్లులకి పంపే వరకు మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసే వరకు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలో ఏప్రిల్ 15న యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలిపారు రాష్ట్రంలో ఇప్పటివరకు 1,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా జిల్లాలో ఇప్పటివరకు 272 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 78,392 మెట్రిక్ టన్నుల ధాన్యం 9,380 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు అకాల వర్షాల నేపథ్యంలో మిల్లర్లు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలుకి సహకరించాలని కోరినట్లు తెలిపారు వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని ధాన్యం సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ప్రతిరోజు సరాసరి 10,000 నుండి 12,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు నిన్న రాత్రి కురిసిన అకాల భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి ఏఎంసీ ఐకేపీ పిఎస్సిఎస్ అధికారులు సిబ్బంది ధాన్యపు కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు ఈరోజు నకిరికల్లోని బీట్ మార్కెట్లు తడిసిన ధాన్యపు రాశులని నీటిని పరిశీలించి రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడారు నిన్న రాత్రి కురిసిన అకాల భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేయాలని ఆరుకాలం కష్టపడి పంటలు పండించిన రైతాంగం గింజ కూడా నష్టపోకుండా ఆదుకోవాలని వర్షం నుండి ధాన్యాన్ని రక్షించే టార్పాళ్లని పంపిణీ చేయాలని రైతులు ధాన్యాన్ని మార్కెట్లలో పోసి నెల దాటుతున్నా త్వరితగతిన కొనుగోలు చేయకపోవడం తగిన రవాణా వాహనాలని ఏర్పాటు చేయకపోవడం వలన రైతాంగం బలవుతుందని ఇప్పటికైనా ఏఎంసీ ఐకేపీ పిఎస్సిఎస్ అధికారులు సిబ్బంది ధాన్యపు కొనుగోళ్లని వేగవంతం చేయాలని ప్రజా పోరాట సమితి పిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కోరారు ఇందులో రైతు నాయకులు యానాల రామిరెడ్డి కందాల మహేందర్రెడ్డి చల్ల మల్లారెడ్డి దుర్గం జలంధర్రెడ్డి జిల్లా మహేందర్ ఏషబోయిన యాదయ్య యాదవ్ గజ్జి మల్లయ్య యాదవ్ రాచకొండ నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు మిత్రులారా మన నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం రాత్రి ఏమాత్రం కూడా ఊహించినటువంటి పరిస్థితుల్లో అంచనా కట్టలేనటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది ఈ వర్షం చేసినటువంటి నష్టం చాలా తక్కువ కాదు చాలా ఎక్కువ నష్టం చేసింది ఆ వర్షానికి వచ్చేటటువంటి వరదల్లో కుప్పలన్నీ కూడా కలిసి ధాన్యం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ పరిస్థితిని వెంటనే అంచనా కట్టి జిల్లా అధికారులు ఈ ధాన్య కొనుగోలు కేంద్రాల్లో ఉండేటటువంటి మార్కెట్ సిబ్బంది గాని పిఎస్సిఎస్ ఐకేపీ అధికారులు గాని సిబ్బంది గాని వెనువెంటనే రైతులందరికీ భరోసా ఇవ్వాలి ఈ ప్రకృతి విలయం వల్ల జరిగినటువంటి ఈ నష్టాన్ని మేము పూడుస్తామని
వెనువెంటనే ఈ ధాన్యాన్నంతా కొనుగోలు చేస్తామని దీనికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఈ మార్కెట్ అధికారులందరూ కూడా భరోసా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అట్లాగే ఏవైతే కొద త్వరగా మ్యాచ్లు వస్తాయో వాటన్నిటి కూడా త్వర త్వరగా కొనుగోలు చేసి ఈ మన మార్కెట్ను ఖాళీ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఇవాళ ప్రతి గ్రామంలో ఐకేపీ పిఎస్సిఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఒకప్పుడు ఒక్క నకరకల్లోనే ధాన్య కొనుగోలు కేంద్రం ఉండేది చుట్టుముట్టు గ్రామాలన్నీ కూడా కేవలం రైస్ మిల్లుల్లోనే కొనుగోలు చేసేది ఇవాళ ప్రతి గ్రామంలో కొనుగోలు చేసినా కూడా సరైనటువంటి సిబ్బంది సరైనటువంటి ప్రయత్నం లేక ఈ ధాన్య కొనుగోళ్లన్నీ కూడా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఈ కుప్పలన్నీ కూడా ఒక నెల రోజులుగా ఈ ధాన్య మార్కెట్ లో ఈ ధాన్యం పోస్తా ఉన్నారు రైతులు అయినా కూడా ఈ కొనుగోళ్లన్నీ కూడా ఆలస్యం కావడం వల్ల ఈ అకాల వర్షాలకు వర్షార్పితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలి ఈ కొనుగోళ్లన్నీ కూడా వేగవంతం చేయాలి కొనుగోళ్లు చేసిన వాటన్నిటి కూడా రైతు పెట్టుబడి పెట్టి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళకి డబ్బులు కూడా త్వరగా రావాలి ఆ రకంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.